This is Dr. Gotimukla Murali Krishna, Aditya Yoga Research Center, Kurnool. మనము ఇదివరకే శిలాజిత్ అనే అద్భుతమైన పదార్థం గురించి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మన అందరి ఆరోగ్యం గురించి అది ఎలా వాడుకోవాలనే విషయాలనేది మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇది మనము గత 3 నెలల క్రిందట యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాము. కాకపోతే దీని నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దాంతోపాటు చాలామంది ఎన్నో సందేహాలు వెలిపించారు. దాని గురించి ఎలా వాడాలి, ఏ రకంగా వాడాలి, దాని డోసేజ్ ఏమిటి అని చాలా ప్రశ్నలు వేశారు. దాంతోపాటు దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామంది భయపడ్డారు. దాని గురించి కూడా చాలామంది ఎన్నో సందేహాలు వెలిబుచ్చి ఎన్నో కాల్స్ ఫోన్ చేశారు మనకి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు దుబాయ్, యుఏఈ, కువైట్ నుంచి కూడా చాలామంది కాల్ చేశారు. కాకపోతే దీని వీటన్నిటి గురించిన సమగ్ర సమాచారం గురించి ఈరోజు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను నేను. దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, శిలాజిత్ అనేది ఒక సమగ్ర మనిషి, హ్యూమన్ బీయింగ్కి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో అది ఒక అద్భుతమైన ఔషధము. యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే శిలాజిత్ అనేది అసలు ఔషధమే కాదు. మనకి తేనె ఎలా సహజంగా లభిస్తుందో శిలాజిత్ కూడా శిలల నుంచి స్రవించి అదే విధంగా మనకి సహజంగా లభిస్తుంది. కాకపోతే దాన్ని ఆయుర్వేదము శాస్త్రంలో ప్రముఖంగా ప్రచారము చేయడం వలన మనకి ఈరోజు అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మనకు కేవలము మనకి ప్రచారంలో ఉన్న భాగంగా చెప్పుకోవాలనుకుంటే, శిలాజిత్ గురించి ఎక్కువగా కేవలము సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ గురించిన ప్రచారంలో భాగంగానే మాత్రమే ప్రచారంలో ఉంది. కాకపోతే దాని గురించి ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మనం తెలియజేస్తున్నాము. నిత్య యవ్వన ప్రసాదిని అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే శిలాజిత్ వాడిన అంతకాలము దాని మనిషిలోని కణజాలము అనేది చాలా అద్భుతంగా రిజనరేట్ అయ్యి యవ్వనం అనేది ప్రసాదితం అవుతుంది. ముఖ్యమైన ఉపయోగాలు వచ్చేసి మనకి శిలాజిత్ నుంచి ఇప్పుడు ఎవరైనా సాధారణ వ్యక్తులు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు వచ్చేసి మనం శిలాజిత్ వాడకం ప్రారంభించిన తర్వాత 3 నెలలు కంప్లీట్గా వాడుకోవచ్చు. 3 నెలలు వాడుకుంటే ఇప్పుడు ఏదైతే మనము సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 2-వీలర్ అయితేనేమి, ఒక కార్ అయితేనేమి తీసుకుంటే దాన్ని సర్వీసింగ్ చేసుకుంటే మళ్ళీ ఎలా మనము ఉపయోగించుకున్నప్పుడు ఎంత స్పీడ్గా దాని యొక్క సంపూర్ణమైన ఫిట్నెస్ తోటి ఏ రకంగా మనకు రన్నింగ్ అవుతుందో ఆ రకంగా మనిషి 3 నెలలు శిలాజిత్ అనేది ఉపయోగించుకున్నారంటే ఆ రకంగా నూతన ఉత్సాహంతో ప్రతి పనిలో, ప్రతి మన చిన్న పని కాడి నుంచి పర్సనల్ విషయాలు అయితేనేమి, సంసార విషయాలు అయితేనేమి, తర్వాత మనం బయట మనం వర్క్ చేసే విషయాలు అయితేనేమి, వీటన్నిటికీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇచ్చి మనల్ని ఉత్సాహంగా ముందుకు పోవడానికి ఎంతో దోహదపడుతుంది. దాంతోపాటు మనకి దీని ఉపయోగాలని ముఖ్యంగా గమనిస్తే పర్సనల్ విషయాలు, సెక్సువల్ విషయం అయితేనేమి, శృంగారం సంసారం విషయం అయితేనేమి, డయాబెటిక్ కంట్రోల్ చేయడంలో విషయం అయితేనేమి కానీ, థైరాయిడ్ కంట్రోల్ చేసే విషయం అయితేనేమి కానీ, మోకాళ్ళ నొప్పులు, తర్వాత వెన్నుపూసలలో కార్టిలేజ్ అరిగిపోయి L4-L5 పెయిన్ దారితీసి దాని నుంచి ఎంతోమంది కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ గురించి బాధపడుతుంటారు, దాన్ని నయం చేయడంలో కానీ, దాంతోపాటు వెరికోస్ వైన్స్ని నయం చేయడంలో కానీ, భూమి మీద ఉండే సమస్త రుగ్మతలని నయం చేయడంలో శిలాజిత్ అనేది ఒక అద్భుతమైన పరిష్కారం అనేసి మనకు ఆయుర్వేద శాస్త్రము మనందరికీ తెలియజేస్తుంది. ప్రాథమికంగా మనము సంసార విషయాలు, సెక్సువల్ విషయాల గురించి ప్రస్తావిస్తే, ముఖ్యంగా మన మగవారి అంగస్తంభనాలు కానీ, తర్వాత ఇన్ఫెర్టిలిటీ గురించి కానీ, సంతానము లేని వారి గురించి కానీ, శిలాజిత్ ప్రతిరోజు ఉదయం పూట మాత్రమే కొద్ది పరిమాణంలో తీసుకొని పాలు, వేడి నీరు కానీ, తర్వాత టీ కానీ వీటిలో కలుపుకొని ప్రతిరోజు ఉదయము ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. రాత్రి ఎందుకు తీసుకోకూడదు శిలాజిత్ అనే దాని గురించి వస్తే, ఈ శిలాజిత్ అనేది కాంప్లెక్స్
కాంపౌండ్ అన్నమాట. కాంప్లెక్స్ కాంపౌండ్ ఇది శరీరంలో రక్తంలో కలిసి మొత్తం శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ కావడానికి దాదాపు 8 నుంచి 10 గంటలు పడుతుంది. ఇది డిస్ట్రిబ్యూట్ అయినాక మనిషికి ప్రతి ఒక్క జీవకణానికి రక్త కణానికి ఆక్సిజన్ సరఫరాలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకని మనిషి చాలా ఉత్తేజితం కాగలుగుతారు. అందుకోసం రాత్రి తీసుకున్నారంటే ఈ ప్రాసెస్ అంతా రాత్రి జరగడానికి కొంత సమయం పడుతుంది, నిద్ర పట్టదన్నమాట. అందుకని మనము శిలాజిత్తు తీసుకోవాల్సిన సమయం కేవలం ఉదయం మాత్రమే తీసుకోవాలనేసి చెప్తా ఉన్నాము. తర్వాత శృంగార విషయం, తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ముఖ్యమైన ఇబ్బందులు పడేవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్, టైప్ 1 టైప్ 2 ఏదైతేనేమి ఈ రెండు డయాబెటిక్ విషయాల్లో వచ్చేసి మనము ప్రతిరోజు శిలాజిత్తు తీసుకున్నామంటే ఈ శిలాజిత్తుతో పాటు మన దగ్గర డయా డిఐఏ డయా పౌడర్ అనేసి వచ్చేస్తుంది. ఇది చేదు పదార్థం అనమాట. ఈ డయా పౌడరు శిలాజిత్తు ఒక 6 నెలల కాలం పాటు మనం తీసుకున్నామంటే శాశ్వత పరిష్కారము పొందడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. మనకి ప్యాంక్రియాస్ని రీజనరేట్, ఏదైతే ప్యాంక్రియాస్ దెబ్బతినిందో, ప్యాంక్రియాస్ కణజాలం ఏదైతే దెబ్బతినిందో దాన్ని మళ్ళీ శిలాజిత్తు రీజనరేట్ చేయగలిగేసి మళ్ళీ దానికి పునరుత్తేజం కల్పించి మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి డయాబెటిక్ని కంట్రోల్ చేయడంలోను తగ్గించడంలోను శిలాజిత్తు ఎంతో ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. దాని తర్వాత థైరాయిడ్ గురించి వచ్చేసి మహిళల విషయానికి వస్తే హైపో థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఈ రెండు విషయాల్లో ఏదైతే ఇక్కడ టాన్సిల్స్ దగ్గర చాలా కొంతమందికి కనీసం ఆహారం కూడా తీసుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే వాళ్ళకు కూడా శిలాజిత్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక 4 రోజుల కాలం శిలాజిత్ ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి తీసుకున్నారంటే ఏవైతే ఈ వాపులు ఉన్నాయో థైరాయిడ్ గ్లాండ్ దగ్గర అవి 100% తగ్గిపోయి సాధారణంగా వాళ్ళు ఆహారం తీసుకోవడంలో కంఫర్టబుల్గా తీసుకోగలుగుతారు. కాకపోతే కంప్లీట్గా మనకి ఒక కొలిక్కి మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే కనీసం ఒక 4 నుంచి 5 నెలలు వాడుకుంటే చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ థైరాయిడ్ తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం వచ్చేసి మనకు వెరికోస్ వైన్స్ కానీ, దాని తర్వాత ఎవరైనా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి శిలాజిత్తో పాటు వీట్ గ్రాస్ పౌడర్ కానీ అలోవీరా జ్యూస్ కానీ ఇలాంటివి సేవించినారంటే వితిన్ స్పాన్ ఆఫ్ 10 to 15 డేస్ వాళ్ళకి రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది వరకు మన దగ్గర చాలామంది ఎంతోమంది శిలాజిత్తు తీసుకొని వాడుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనము శిలాజిత్తు వాడకం ప్రారంభించిన తర్వాత కేవలము 10-15 రోజుల్లోనే మనకి ఫోన్ చేసి మనకి రిజల్ట్ రాలేదండి, తర్వాత ఎన్నాళ్ళకి పనిచేస్తుందండి, అంత ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ మీరు గత కొన్ని ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి సమస్యలు ఉండేవాళ్ళు ఉండింటారు. కాకపోతే ఇది కేవలం 10 రోజుల్లోనే సెటిల్మెంట్ అయిపోయి మొత్తం మనము సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారిపోయే అంత ఫాస్ట్గా ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది. కాకపోతే అంత ర్యాపిడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు రిజల్ట్ అనేది. కనీసము శిలాజిత్తు తీసుకున్న తర్వాత ఒక 4 రోజులు కంటిన్యూటీ మెయింటైన్ చేసిన తర్వాత మనం రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేసినా కూడా కొంత మంచి విషయం అనమాట. దాని నుంచి మనకి రిజల్ట్ పొందడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనము దాదాపు మనకి చాలామంది దగ్గర నుంచి స్పందన వచ్చేది ఏంటంటే మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారము ఆహారము నిద్ర సుఖపడ్డము అంటే ఈ సంసార విషయము శృంగార విషయం అనేది మనిషి జీవితానికి ఎంతో ముఖ్యమైనది అనేసి మనము ఆయుర్వేదం చెప్తుంది. దీంతోపాటు ఇది ఎప్పుడైతే ఇవన్నీ సమగ్రంగా మనిషికి అందుతాయో మనిషికి అప్పుడు ఏ రకంగా స్ట్రెస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనిషికి ఎప్పుడైతే సంపూర్ణంగా కడుపు నిండా ఆహారం తీసుకున్న తర్వాత కంటి నిండా నిద్రపోయిన తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉండగలిగే విధంగా శృంగారం అయిపోయిన తర్వాత అప్పుడు స్ట్రెస్ అనేది ఎప్పుడూ దారి తీయడానికి అవకాశం ఉండదు. దాని గురించే మనము ఈ రకంగా ఇబ్బందులు పడేవాళ్ళు మన శిలాజిత్ అనేది కంప్లీట్గా వాడుకోవచ్చు. కాకపోతే ఎందుకు పనిచేస్తుంది, దీని నుంచి రకరకాల ప్రశ్నలు మీరు సందేహాలు లేవనెత్తి కన్ఫ్యూజ్ కావద్దండి.
100% పనిచేస్తుంది కాకపోతే కాస్త ఓపిక పట్టాలి దీంతో పాటు శిలాజిత్తు గురించి మనం ఏ రకమైన శిలాజిత్తు వాడాలి అనేది మనం 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాము ఈ శిలాజిత్తు అనేది దాదాపు ఎత్తైన కొండల్లో హిమాలయాలు గాని తర్వాత మనకి వెస్టర్న్ గాట్స్ గాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ హిల్స్ గాని ఈ రకంగా చిలి పర్వతాలు అమెరికాలో ఇలాంటి చిలి పర్వతాలు గాని ఇట్లా దీని గురించి ఎక్కడ దొరుకుతుంది అనేసి మన మిగతా వీడియోలు కూడా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాము కాకపోతే దీని శుద్ధి చేసే విధానాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు ఈ రోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కంప్లీట్ గా ఈ శిలాజిత్తు అనేది మనకు శిలలకి శిలల నుంచి ఎత్తైన పర్వతాల నుంచి ఈ రకంగా కంప్లీట్ గా ఈ రకంగా శిలల రూపంలో దొరుకుతుందన్నమాట ఈ రకంగా దొరికిన శిలల్ని ఇది శిలాజిత్తు యొక్క బేస్ మెటీరియల్ అన్నమాట ఈ బేస్ మెటీరియల్ నుంచి దాదాపు 15 రోజులు శుద్ధి విధానాలు 15 రోజులు శుద్ధి విధానాలు చేసిన తర్వాత మనము దాని నుంచి కంప్లీట్ గా దీని నుంచి మడ్ గాని అంటే డస్ట్ గాని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి హెవీ మెటల్స్ గాని దాని తర్వాత హానికర పదార్థాలు ఏమైతే ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ చేసి కంప్లీట్ గా శుద్ధి అయిన తర్వాతనే మనం శిలాజిత్తు వాడుకుంటే దీని నుంచి 100% రిజల్ట్ అనేది మనకు అందుతుంది కాకపోతే ఈ శిలాజిత్తు సరిగా ప్రాసెస్ చేయకపోతే ఏ రకంగా ఉంటది అనేది కూడా మీకు ఈ రోజు నేను ఒకసారి చూపించబోతున్నాను ఇది ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి సరిగా ప్రాసెస్ కాని శిలాజిత్తు ఇది వచ్చేసి దీంట్లో కాస్త రాళ్ళు గాని కాస్త డస్ట్ గాని ఉంటుంది ఈ రకంగా ఉంటుంది దీని వచ్చేసి మనకి మార్కెట్ లో చాలా రకాల శిలాజిత్తు అవైలబిలిటీ ఉన్నాయి మనం ఏ రకంగా టెస్ట్ చేసుకోవచ్చు అంటే మనం నీటిలో కలిపిన తర్వాత అడుగున ఏదైనా మట్టి రాంటి పదార్థం వచ్చింది అనుకోండి అది మనము యావరేజ్ గా తీసుకోవచ్చు అన్నమాట కంప్లీట్ గా మనకి కలిసిపోయింది అనుకోండి వాటర్ లో మనము దాన్ని శుద్ధ శిలాజిత్తుగా పరిగణించవచ్చు అన్నమాట ఈ రకంగా మనము ప్రత్యేకంగా లడాక్ రీజియన్ లో కలెక్ట్ చేసిన బేస్ మెటీరియల్ నుంచి శుద్ధి చేసిన తర్వాత మనం తెప్పిస్తా ఉన్నాము కాశ్మీర్ బారాముల్లా ఏరియా నుంచి మనం తెప్పిస్తున్నాము ఇదివరకే దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాము దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఇది ప్రాసెస్ చేసిన శిలాజిత్తు ఇది దాదాపు మనకి ఈ రకంగా తీగలాగా సాగుతూ ఉంటుందన్నమాట ఈ రకమైన శిలాజిత్తు వచ్చేసి మనం ఇదివరకే మీకు ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాము వేరే వీడియోస్ లో మనం తెలియజేసి ఉన్నాము ఈ శిలాజిత్తు వచ్చేసి మనకు 10 గ్రామ్స్ మరియు 20 గ్రామ్స్ బాటిల్స్ లో లభిస్తుంది మన దగ్గర కాకపోతే మనము ఆంధ్ర తెలంగాణ మరియు కర్ణాటక ప్రదేశాలకు ఏదైనా కొరియర్ చేయాలనుకుంటే కేవలం 20 గ్రాముల బాటిల్స్ మాత్రమే మనం కొరియర్ పంపిస్తున్నాము ఈ 20 గ్రాముల బాటిల్ ఖరీదు వచ్చేసి మనకి 1000 రూపాయలు ఖరీదైతుంది ఇది ఎందుకు అంత ఖరీదైతుంది అనేది కూడా మనం చెప్పగలుగుతాము ఇదేంటంటే మనం కొన్ని ప్రెజెంట్ చేసిన వీడియోస్ లో వచ్చేసి ఎంతో ఎత్తైన పర్వతాల్లో ఎంతో శ్రమ కోర్చి అంత దూరం ప్రయాణించి దాన్ని శిలల నుంచి శేకరించి దాని తర్వాత ప్రాసెస్ చేయడానికి దాదాపు 20 రోజులు పడుతుంది దీన్ని కంప్లీట్ గా ప్రాసెస్ చేసి మనకు అందించడంలో దానికి ఎంతో కష్టతరమైన పద్ధతులు ఉంటాయి దాని నుంచి మన దగ్గరికి చేరుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ గాని ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు కాబట్టి మనకి 20 గ్రాముల శిలాజిత్తు వచ్చేసి 1000 రూపాయలు ఖరీదైతుందని మనం చెప్తున్నాము ఇది వచ్చేసి ఒక నెల రోజులు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని సెక్సువల్ ఇంప్రూవ్మెంట్ గురించి అయితే శిలాజిత్తుతో పాటు మనకి అశ్వగంధ గాని అశ్వగంధ పౌడర్ గాని క్రౌంచ్ గింజల పౌడర్ గాని తర్వాత మాకా రూట్ పౌడర్ గాని శతావరి పౌడర్ గాని లేదంటే మన దగ్గర ప్రత్యేకంగా రూపొందించినాము మదన చూర్ణం అని రూపొందించినాము ఈ పౌడర్ గాని ఇవన్నీ కాంబినేషన్ చేసుకొని ఏదో ఒకటి మనకి వ్యక్తి సిచ్యువేషన్ బట్టి ఏదో ఒకటి మనము కాంబినేషన్ చేసుకొని శిలాజిత్తు అయితే కేవలము ఉదయం పూట ఒకటే వాడతాము ఈ పౌడర్లు వచ్చేసి ఉదయము సాయంత్రము తేనెతో కానీ అనుపానం అనేది చాలా ముఖ్యమైన విషయము తేనెతో కానీ వాటర్తో కానీ తర్వాత నేతితో కానీ తర్వాత బెల్లం నీళ్ళతో కానీ త్రిఫలతో కానీ తర్వాత దశమూల క్వాత చూర్ణంతో కానీ వీటన్నిటితో ఏదో ఒక దానితోటి మనం వాడుకోవచ్చు సాధారణంగా వచ్చేసి మనము
వాటర్ తోనే జనరల్ గా వాడుతూ ఉంటాము. ఈ రకంగా మనకి పర్సనల్ ఇష్యూ గురించి ఈ రకంగా కాంబినేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనము ఎవరైనా గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడే వాళ్ళని చూసుకుంటే ఏటీఎం పౌడర్ అనేసి మనము రూపొందించినాము. ఈ శిలాజిత్ ప్రతిరోజు ఉదయం తీసుకోవడంతో పాటు ఈ ఏటీఎం పౌడర్ అనేసి ఈ పౌడర్ రోజు ఉదయం ఒక టీ స్పూను ఈవినింగ్ ఒక టీ స్పూను మనము వేడి నీళ్ళలో టీ లాగా తయారు చేసుకొని వాడుకున్నామంటే గ్యాస్ ట్రబుల్ కానీ అల్సర్స్ కానీ ఈ విధంగా సమూలంగా 100% నయం చేసుకోవచ్చు అనేసి మనం ఈరోజు మీకు తెలియజేస్తున్నాము. దాని తర్వాత మన దగ్గర డయాబెటిక్ అయితేనేమి, థైరాయిడ్కి అయితేనేమి, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన విషయాలు అయితేనేమి, వీటన్నిటికీ మనకి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీరు ఎవరైతే దీని గురించి కావాలని అనుకుంటున్నారో, శిలాజిత్ కావాలని అనుకుంటే మనకి ఈ పేటిఎం అకౌంట్ ఇదే మొబైల్ నంబరు, మీరు యూట్యూబ్లో మొబైల్ నంబరు మీకు అప్లోడ్ చేసి ఉన్నాము. ఈ మొబైల్ నంబరు మీరు తీసుకొని దానికి పేటిఎం డైరెక్ట్గా 1000 రూపాయలు అనేది పేమెంట్ చేసి మీ అడ్రస్సు మాకు మెసేజ్ పంపిస్తే మీకు కొరియర్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అందజేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి మనకి మీకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, మీరు పేమెంట్ గురించి 1% కూడా ఏమాత్రం సందేహం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కర్నూలులో ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మన ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటరు శ్రీనివాస థియేటర్ పక్కన బీవి రిజెంట్ ప్లాజా 1st ఫ్లోర్లో మన కేంద్రం ఉంది. మీరు ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అయినా తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే పేమెంట్ ద్వారా పే చేసిన తర్వాత మనం కొరియర్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీకు అందజేస్తాము. కేవలం 4-5 రోజులు లేదంటే 3 రోజుల్లో మీకు పేమెంట్ చేసిన 3 రోజుల్లో మీకు అందుతుందని తెలియజేసుకుంటున్నాను. మీరు మీ పేమెంట్ మీ డబ్బు గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు చాలామంది సభ్యులు ఉన్నారు, చాలామంది మన దగ్గర వాడే మన దగ్గర శిలాజిత్ అయితేనేమి, ఆయుర్వేదిక మందులు అయితేనేమి చాలామంది జనాభా వాడేవాళ్ళు ఉన్నారు. మన వెబ్సైట్ వచ్చేసి www.adityayoga.org మన వెబ్సైట్. నా మొబైల్ నంబర్ వచ్చేసి 9490727245. మీరు ఎవరైతే తెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నా స్టేట్ బ్యాంక్ అకౌంట్ SBI 10416243960, ఇది మార్కెట్ యార్డ్ బ్రాంచ్ కర్నూలులో అకౌంట్ కలిగి ఉన్నాము. దీనికి పేమెంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ మీ మొబైల్ నుంచి కానీ లేదంటే ఏటీఎం ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి మీ అడ్రస్ సమాచారం తెలియజేస్తే మనము మీకు కొరియర్ చేయగలుగుతాము. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా తెలియజేస్తున్నాము, 2440101000357732. ఇది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబరు. ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా అయినా మీరు పేమెంట్ చేసి మనకి శిలాజిత్ తెప్పించుకోవచ్చు. దీంతోపాటు మనము శిలాజిత్ ఏ రకంగా వాడుకోవాలి అనేసి ఒక వీడియో, శిలాజిత్ ఎంత మోతాదులో ఏ రకంగా తీసుకోవాలి అనేసి ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టినాము. మీరు గొట్టి ముక్కుల మురళీకృష్ణ అని గూగుల్లో టైప్ చేసినా లేదా యూట్యూబ్లో టైప్ చేసినా మనము మీకు అందించిన విజ్ఞాన వీడియోలు మీకు కనిపిస్తాయి. అందులో మనకి శిలాజిత్ ఎంత పరిమాణంలో వాడాలనేది సమగ్ర సమాచారం క్లియర్గా మనం చూపించినాము. అందులో మీరు చూసి తెలుసుకొని ఆ రకంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఈ నాలెడ్జ్ వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, దాంతోపాటు అందరికీ తెలియజేసే విధంగా షేర్ చేయండి. నిత్యం తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ డాక్టర్ గొట్టిముక్ల మురళీకృష్ణ, ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్, కర్నూలు. నమస్తే.